హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు గాని టాకీస్. హలో, స్ట్రీమ్ అవుతుంది, ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కొండందేరం వస్తుంది, ఆ కొండందేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. ముందుగా కాన్సెప్ట్ ఏంటి అంటే, బాలు గానికి ఒక టాకీస్ ఉంటుంది అనమాట. ఆ టాకీస్ లో మొత్తం 18+ సినిమాలు వేస్తాడు. సో ఆ టాకీస్ అమ్మేమని చాలా మంది సజెస్ట్ చేస్తారనమాట, బట్ వినిపించుకోడు. ఆ టాకీస్ కోసం ఎంత ఎక్స్టెండ్గానే వెళ్తాడనమాట. మరి ఏం చేశాడు అనేది మిగతా కాన్సెప్ట్. ఎలా ఉంది అంటే, నాకైతే రొటీన్ కాన్సెప్ట్ లాగా అనిపించింది. సినిమా మొత్తం కూడా రొటీన్గానే అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి. సో సినిమాలో ఒక సీన్ జరుగుతుంది అనమాట, అంటే జస్ట్ లైక్ ఒక మనిషి ఎదగడానికి ఏదో ఒకటి చేస్తాడు కదా, అలాగే బాలుగాడు ఏం చేస్తాడంటే ఆ టాకీస్ని ఎలాగైనా లేపాలి అని చెప్పేసి ఒక కొత్త సినిమా వేద్దామని చెప్పేసి సింహ వేద్దామని మొత్తం అన్ని రెడీ చేసుకుంటాడు. మరుసటి రోజు సింహ సినిమా రిలీజ్ అనమాట. ఆ రోజు నైట్ ఆ థియేటర్లో ఒక 7 కనబడుతుంది. ఆ 7తో సినిమా ఎలా టర్న్ అయ్యింది, ఆ 7 వల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతుంది అనమాట. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్, ఎంతసేపు సినిమా చూసినా అది మాత్రం కనిపెట్టలేకపోయామన్నమాట. ఖచ్చితంగా చూడమని అయితే రికమెండ్ చేస్తాను. నాకైతే నచ్చింది, ఆ క్లైమాక్స్ వల్లే నచ్చింది, లేకపోతే నాకైతే రొటీన్గానే అనిపించింది మిగతాది మొత్తం. సో నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కరణ్ రోడీ సినిమా పిక్చర్ సైనింగ్ ఆఫ్.